న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు, అదే రకంగా గౌరవ సభ్యులు ఖాద్రీ గారు, వివేక్ గారు, కృష్ణారావు గారు, ప్రభాకర్ గారు చాలా వివరాలు అడిగారు అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ పరిస్థితి కనుక మనం గమనించినట్టయితే, హైదరాబాద్ కానీ హెచ్ఎండిఏ కానీ మొత్తంగా అధ్యక్ష హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. ఇందాకనే నేను దానికి సమాధానం చెప్పినాను అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో 3132 చెరువులు ఉన్నాయి. మొదటి దశలో ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో ఫాక్స్ సాగర్, అంబీర్ చెరువు, దుర్గం చెరువు, ఊర చెరువు, పెద్ద చెరువు, నెక్నంపూర్ గ్రామ పరిధిలో ఉంది, నల్లగండ్ల చెరువు, ముక్కిడి చెరువు, బోయిన్ చెరువు, నల్లా చెరువు ఉప్పల్ పరిధిలో ఉంది, చెర్లపల్లి చెరువు, మల్క చెరువు, పటేల్ చెరువు, పెద్ద చెరువు, మీరాలం ట్యాంక్, మోయిని చెరువు, సుర్రం చెరువు బండ్లగూడ, పెద్ద చెరువు, అంతగానికుంట, మల్క చెరువు, మద్దెలకుంట, సున్నంకుంట, ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిధిలో 20 చెరువులు 288 కోట్ల రూపాయలతో అతి త్వరలో ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. రెండవ అధ్యక్ష, దాదాపుగా ఒక 20 చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల, అంటే ఇది కూడా దాదాపుగా హైదరాబాద్ అంటుకొని ఉన్నవి ఉన్నాయి అధ్యక్ష. కావాలంటే ఈ సమాచారాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను పంపిస్తాను అధ్యక్ష. ఇవన్నీ మొత్తంగా ఒక 40 చెరువులు ఓఆర్ఆర్ లోపల ఇమీడియట్గా టేకప్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరానికి సంబంధించి లక్ష్మణ్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధి లోపలి చెరువుల గురించి చాలా రకాల ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఎన్ని చెరువులకి మీరు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారు అని అడిగినారు అధ్యక్ష. మొత్తం 185 చెరువులకు గాను 182 చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాం. మిగతా 3 చెరువులకు కూడా ఎందుకు చేయలేకపోయినాం అంటే అవి ఇన్స్టిట్యూట్స్ లోపల ఉన్నాయి. అందులో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, ఇంకోటి హెచ్ఎండిఏ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. ఇన్స్టిట్యూట్ లోపలనే ఉంది కాబట్టి వాటికి ఎంక్రోచ్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో మనం వాటికి ఫిక్స్ చేయలేదు. మొత్తంగా అన్నిటికీ ఎఫ్టీఎల్ ఫిక్స్ అయినట్టే లెక్క అధ్యక్ష. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 3 చోట్ల, దుర్గం చెరువు, మల్కం చెరువు, అదే రకంగా నల్లగండ్ల చెరువు, ఈ 3 చోట్ల కూడా దాదాపుగా మరి ఒక 40 కోట్ల రూపాయలతో వాటి సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నాం. కోర్టు కేసుల గురించి అడిగారు అధ్యక్ష. వాస్తవం కోర్టు కేసులు దాదాపుగా మీరు చూసినట్టయితే ఎప్పుడైనా కూడా ఈ సంయుక్త కార్యాచరణ జిహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం, అదే రకంగా మరి ఇతర ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులు మరి కోర్టుకు వెళ్ళడం, మొత్తం కలిపి ఇప్పటికి 148 కేసులు ఇప్పటిదాకా ఈ విషయంలో ఉంటే 39 డిస్పోజ్ అయినాయి, ఇంకా 109 కేసులు ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో హైకోర్టులో 124 కేసులు, లోకాయుక్తలో 24 కేసులు, ఈ రకంగా కేసులు ఒకవైపు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం మాత్రం లక్ష్మణ్ గారితో నేను ఏకీభవిస్తూ ఉన్నా అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ అన్నారు, అంటే మానవ తప్పిదం వల్ల, మనం చేస్తున్న తప్పుల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో లేక్స్ కలుషితమైన, అన్యాక్రాంతమైన, ఇవన్నీ మానవ తప్పిదాలు అన్నారు. నేను ముమ్మాటికి మీతో ఏకీభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన లేక్స్లోకి వస్తున్నది 2 రకాల ప్రధానమైన కాలుష్య కారకాలు. ఒకటి డొమెస్టిక్ సీవేజ్, రెండవది తక్కువ మొత్తంలో అయినప్పటికీ కొంత ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ కూడా అక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అవి కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవం ఏమంటే అధ్యక్ష, ఈరోజు చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. 100 యూనిట్లకు పైబడే అపార్ట్మెంట్లు కానీ, 100 యూనిట్లకు పైబడే ఆవాసాలు కానీ ఉంటే ఖచ్చితంగా ఎస్టీపీ ఏర్పాటు చేయాలి. ఎస్టీపీ వారు విధిగా వాటిని నిర్మాణం చేసుకోవాలి. ప్రైవేట్ బిల్డర్స్ అయినా సరే, ఎవరైనా సరే వాటిని కట్టాలి అనే నిబంధన ఉంది. కానీ చాలా చోట్ల అది ఎన్ఫోర్స్ కావడం లేదు. ఈ మధ్యన గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, తప్పకుండా దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం ఏమంటే హైదరాబాద్ నగరంలో శిఖం పట్టాలని ఇచ్చున్నారు అధ్యక్ష గతంలో. అంటే లేక్ లోపల కూడా, లేక్ ఆనుకొని లేక్ ఫోర్ షోర్లో, లేక్ లోపల కూడా ఉండే భూములకు కూడా ప్రైవేట్ పట్టాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అందుకే దాన్ని నివారించడానికి అదొక సమస్యగా మారింది. ఎందుకంటే లేక్ ఏం చేద్దామన్నా, బాగు చేద్దామన్నా, దాన్ని ముడదామన్నా, దాన్ని ఫెన్సింగ్ చేసి ప్రొటెక్ట్ చేద్దామన్నా, ఎన్క్రోచ్మెంట్ లేకుండా చేద్దామన్నా, ఈ శిఖం పట్టాలు అనేది మరొక పెద్ద సమస్యగా పరిణమించింది. కాబట్టి ఈ మధ్యన ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాము అధ్యక్ష. ఆ విధానం ఏమంటే, ఇప్పుడు వారు అడిగినారు శిఖం పట్టాకు సంబంధించి ఏం చేసినారు అని. కొత్తగా ఇప్పుడు వారికి చాలా అట్రాక్టివ్గా ప్రైవేట్ శిఖం వాళ్లకు చాలా అట్రాక్టివ్ పాలసీ తీసుకొచ్చాము. ఎందుకంటే వాళ్ళు అందులో వ్యవసాయం చేయలేరు, వాళ్ళు ఎప్పటికీ అందులో ఏం నిర్మాణం చేయలేరు, పోనీ మేమేమైనా చేద్దామంటే అడ్డుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ఒక టీడీఆర్ పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే అక్కడ కనుక ఆ వ్యక్తి నిర్మాణం చేసుకుంటే ఎంతైతే నిర్మాణం స్థలం వచ్చేదో దానికి 2 రెట్లు 200% ఆ వ్యక్తికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తూ, ఇంకో చోట ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే ఇంకో చోట ఆయన నిర్మాణం చేసుకునే విధంగా 200% వారికి ఈరోజు ఇస్తూ
టీడీఆర్ పాలసీ కూడా తీసుకొచ్చాం. దానివల్ల కూడా రెస్పాన్స్ బాగుంది. దానివల్ల ఈ మధ్యన షికం ల్యాండ్స్కి సంబంధించిన పెద్దలు ముందుకొస్తున్నారు. వారికి టీడీఆర్ పాలసీ ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించవచ్చు. నాకు అభిప్రాయంతో మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దీంతో పాటుగా అధ్యక్ష సర్వేలెన్స్ పెట్టాలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను పర్సనల్గా నేను జీడిమెట్ల బాలానగర్ ఈ ప్రాంతంలోని పారిశ్రామిక వాడలన్నీ నేను వ్యక్తిగతంగా తిరిగాను అధ్యక్ష. తిరిగి జీడిమెట్లలో బాలానగర్లో ఇంకా ఇతర చోట్ల కూడా అన్ని చోట్ల పీసీబీకి కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. పీసీబీ పోలీస్ డిపార్ట్మెంట్ అదే రకంగా జిహెచ్ఎంసీ సంయుక్తంగా పోలీస్ అధికారులను నియమించడం సర్వేలెన్స్ నియమించడం పట్ల కూడా ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దాని విషయంలో జిహెచ్ఎంసీ నుంచి కూడా మేము డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం. పీసీబీకి మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇండస్ట్రీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది సిఎస్ఆర్లో. మా గౌరవ శాసనసభ్యులు ఇన్ఫ్యాక్ట్ మాతో పాటు ఆ రోజు శాసనసభ్యులు అదే రకంగా పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చినారు. వారిద్దరు కూడా చెప్పినారు మా సిడిపి నుంచి కూడా ఇస్తాం తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు చేయండి అని చెప్పినారు అధ్యక్ష. అది కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ప్రత్యేక యంత్రాలు తెచ్చినారు ఏమైందన్నారు. ఆంఫీబియన్ ఎక్స్కవేటర్లు తెచ్చాము అధ్యక్ష. అది హుసేన్ సాగర్లో డిప్లాయ్ చేసినాం. వాటితో పాటు కొన్ని డీవీడింగ్ మెషిన్లు కూడా తెచ్చినాం. గుర్రపు డెక్క సంబంధించి ప్రణాళిక ఏంది అన్నారు అధ్యక్ష. ఈ గుర్రపు డెక్క అనేది ఎందుకు వస్తుందంటే డొమెస్టిక్ సీవేజ్ రావడం వల్ల. డొమెస్టిక్ సీవేజ్ మనం ఎన్నిసార్లు ఈ గుర్రపు డెక్క తొలగించినా మళ్ళీ సీవేజ్ నిరంతరాయంగా అందులోకి వస్తే ఇట్ కంటిన్యూస్ టు మళ్ళీ కమ్బ్యాక్. కాబట్టి డొమెస్టిక్ సీవేజ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఏదైతే 20 చెరువులు ప్లస్ 20 చెరువులు హెచ్ఎండిఏ 20 చెరువులు జిహెచ్ఎంసీ 20 చెరువులు ఏవైతే తీసుకుంటా ఉన్నామో వీటన్నింటిలో కూడా ఆ ప్రణాళికలు రూపొందించాం. తద్వారా డొమెస్టిక్ సీవేజ్ ఇన్ఫ్లో లేకుండా అరికట్టగలిగితేనే మనం దీన్ని శాశ్వతంగా మనం పరిష్కరించవచ్చు అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. జియో నెంబర్ 20 గురించి కూడా చెప్పారు లక్ష్మణ్ గారు. రీలొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఏవైతే కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయో వాటిని తరలించేదానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ఏం చేయబోతున్నారని అడిగినారు అధ్యక్ష. ఈ తరలింపు అంటే కాలుష్యకారక పరిశ్రమల తరలింపు అంటే సమస్య తరలింపు కాదు అధ్యక్ష. హైదరాబాద్లో ఉన్న సమస్యను తీసుకుపోయి హైదరాబాద్ బయటపెట్టడం కాదు. సమస్య పరిష్కారానికి అక్కడ కూడా సమర్థవంతమైన యంత్రాంగం ముందు నిర్మాణం చేసి ఇండస్ట్రీస్ని కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని అక్కడ తరలించాల్సి ఉంటుంది. ఇందులో రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ లోపల రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీ 1234 మొత్తం ఉన్నాయి. 1234 యూనిట్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మొట్టమొదటి దశలోనే ఇప్పుడు మనం 9 స్థలాలు హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ బయట గుర్తించాం. ముందులో అందులో సిఈటిపి కట్టాలి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ కట్టాలి. కట్టిన తర్వాత వీటిని తరలిస్తేనే దానివల్ల లాభం ఉంటుంది. లేకపోతే ఆ ప్రాంతంలో కొత్తగా మనం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతం నుంచి కూడా ప్రజలు మరి పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఈ 3 నెలల లోపలే 100 పరిశ్రమలు తరలిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఫార్మాసిటీ ఏదైతే మీరు చెప్పారో మొన్న మీ విధానం అని చెప్పారో అక్కడ హైదరాబాద్ ఫార్మాసిటీలోకి 400 బల్క్ డ్రగ్స్ ఫార్మా యూనిట్స్ ఏవైతే ఈరోజు హైదరాబాద్ లోపల ఉన్నాయో వాటిని కూడా తరలించే ప్రణాళికలు కూడా రూపొందించాం. ఈ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీకి వెంటనే అక్కడ సిఈటిపి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం అధ్యక్ష. తద్వారా వెంటనే ఈ 400 పరిశ్రమల్ని కూడా తరలించేదానికి ముందుకు మనకు ముందుకు వెసులుబాటు ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక పొల్యూషన్ లేకుండా పారిశ్రామిక కాలుష్యం లేకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ విషయంలో గౌరవ సభ్యుల సహకారాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరం యొక్క మన నైసర్గిక భౌగోళిక స్వరూపాన్ని చూసినట్టయితే ప్రస్తుతం హైదరాబాద్లో 54 నాలాలు ఉన్నాయి అధ్యక్ష. మెయిన్ నాలాస్ తీసుకుంటే 54 నాలాలు ఉన్నాయి. ఈ 54 నాలాల నుంచి కూడా 90% సీవేజ్ హైదరాబాద్లో ఈరోజు మూసీ నదిలోకి పోతూ ఉంది అధ్యక్ష. మరి ఈ 54 నాలాలు మొత్తం కలిపితే హైదరాబాద్లో ఉన్న మొత్తం డొమెస్టిక్ సీవేజ్ కనుక చూసినట్టయితే 1400 ఎంఎల్డి సీవేజ్ ఈరోజు హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంది అధ్యక్ష. మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్లు కనుక చూస్తే 710 ఎంఎల్డికి మన దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్స్ ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు ఒక సివరేజ్ మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ డిపార్ట్మెంట్ బోర్డు మనం తయారు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఎస్టీపీలు అదే రకంగా ఈ నాలాల మీద డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ అంటే హైదరాబాద్ ఊరంతానేమో మురికి నీరు ప్రవహిస్తూ నల్లటి నీరు ప్రవహిస్తూ కేవలం కింద అంబర్పేట మీదనో నాగోల్ మీదనో పెట్టిన ఎస్టీపీలు వాటిలో ట్రీట్ అయ్యి కిందికి మూసీలోకి మాత్రం శుద్ధమైన నీరును వదలడం వల్ల లాభం లేదు. ఆ ఉద్దేశంతోనే డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ 60 చోట్ల ప్రతిపాదిస్తూ ఉన్నాం. నిన్నే సమావేశం కూడా జరిగింది. గతంలో 2012-13లో ఒక కార్యాచరణ ఏదైతే రూపొందించినారో ఆ JNNURM పథకం కింద ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి పోయినాయి. ఎందుకంటే ఆ పథకం ఇప్పుడు లేదు మీకు తెలుసు. కాబట్టి కొత్తగా 60 చోట్ల డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇందులో కొన్ని పీపీపీ మోడల్లో కొన్ని ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా హైదరాబాద్ నగరవాసులకు కూడా
ట్రీటెడ్ వాటర్ మనం చూపెట్టాలి, సివరేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి చూపెట్టాలనే ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. హుసేన్ సాగర్ గురించి అడిగారు. హుసేన్ సాగర్ విషయంలో లక్ష్మణ్ గారు 2017 సెప్టెంబర్ నాటికి నిజానికి హుసేన్ సాగర్లో బీఓడి లెవెల్స్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ప్రాతిపదికగా గీట్రాయిగా తీసుకుంటామో సంతృప్తికర స్థాయికి వచ్చిందని నేను చెప్పడం కాదు, ఈపీటీఆర్ఐ అదే రకంగా ఇతర సంస్థలు కూడా చెప్పినాయి. చాలా బాగైంది హుసేన్ సాగర్ నిజానికి 2017 సెప్టెంబర్ నాటికి. దురదృష్టవశాత్తు ఒక అనుకోని సంఘటన జరిగింది. ఎన్టీఆర్ మార్గులో, మన సెక్రటేరియట్ పక్కనే ఉండే ఎన్టీఆర్ మార్గులో ఉండే ఒక సివరేజ్ పైప్ లైన్, మెయిన్ లైన్ ఆ పైన అమీర్పేట దివ్యాశక్తి అపార్ట్మెంట్స్ నుంచి మన రాజ్భవన్ మీదుగా ఇటు లిబర్టీ దాకా కిందికి నాలా తీసుకొచ్చే ఒక 1800 mm డయా, అంటే 1.8 మీటర్స్ డయాతో చాలా పెద్ద ఎత్తున మురికి నీరుని తీసుకొచ్చే ఒక కాలువకి అనుకోకుండా ఒక సింక్ హోల్ ఏర్పడింది, కుంగిపోయింది, రోడ్డు కుంగిపోయింది, అది పగిలిపోయింది. ఎప్పుడో 40 ఏళ్ల కింద వేసిన పైప్ లైన్ అధ్యక్ష. దానివల్ల గత్యంతరం లేని పరిస్థితులు, అనివార్యంగా దాన్ని ఆ సీవేజ్ మొత్తాన్ని హుసేన్ సాగర్లోకి మళ్లించాల్సి వచ్చింది. తద్వారా ఈరోజు 2017 సెప్టెంబర్లో సంతృప్తికర స్థాయికి చేరిన బీఓడి లెవెల్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ లెవెల్, ఈరోజు దురదృష్టవశాత్తు మరి ఆ నీళ్ళన్నింటినీ కూడా మనం ఇప్పుడు పూర్తి చేశాం, రిపేర్ పూర్తయిపోయింది, మళ్ళీ యథావిధిగా మనం ఆ పైప్ లైన్ని ఇటే తీసుకొని వస్తూ ఉన్నాం. మరి ఈరోజు అవన్నీ కూడా హుసేన్ సాగర్లోకి అనివార్యంగా మళ్లించక తప్పని పరిస్థితి వల్ల హుసేన్ సాగర్ మళ్ళొకసారి చెడిపోయింది. సెప్టెంబర్కు బాగైంది 2017కి, మళ్ళీ ఈరోజు బాగా లేదు. కాబట్టి మళ్ళీ కొత్తగా గ్లోబల్ టెండర్లు పిలిచాము అధ్యక్ష. ఈ నెల 29 ఆఖరి రోజు, అంటే రేపే ఆఖరి రోజు గ్లోబల్ టెండర్లు పిలిచాము. ఎండాకాలం కల్లా హుసేన్ సాగర్లో మళ్ళీ ఆ స్టెంచ్ లేకుండా, గ్రీన్ ఆల్గే వల్ల ఏదైతే స్టెంచ్ వస్తుందో, ఏదైతే దుర్గంధం వస్తుందో అది లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఉండే ఒక పరిస్థితి ఏమంటే రోడ్లు తవ్వలేం. పెద్ద పెద్ద పైప్ లైన్లు ఉన్న చోట ముఖ్యంగా రోడ్లు తవ్వితే ట్రాఫిక్ ఇబ్బంది, మళ్ళీ అది అయ్యే వరకు కూడా ఇబ్బంది. అందుకే సిఐపిపి అనే టెక్నాలజీని కూడా తీసుకొచ్చాము అధ్యక్ష. క్యూర్డ్ ఇన్ పైప్ ఇన్ ప్లేస్ పైప్, అంటే ఉన్న ఇప్పుడు ఎన్టీఆర్ మార్గంలో అదే టెక్నాలజీ అమలు చేసాం అధ్యక్ష. తద్వారా మరి ఉన్న పైప్లోకి కొత్తగా తవ్వకుండా ఆ ఉన్న పైప్నే బందోబస్తుగా మళ్ళీ ఒక 30-40 ఏళ్ళు మరి బాగా ఉండేటట్టు ఆ పైప్ లైన్ యొక్క లైనింగ్ను బలోపేతం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సిఐపిపి టెక్నాలజీ అని వాడుతూ ఉన్నాం. హైదరాబాద్లో మొత్తం 120 కిలోమీటర్ల ట్రంక్ మెయిన్స్ ఉన్నాయి, సివరేజ్ ట్రంక్ మెయిన్స్. వాటన్నిటిలో కూడా చేయాలంటే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్. మనం నార్మల్గా ఒక పైప్ను మారిస్తే ఎంత ఖర్చు అవుతుందో దానితో పోలిస్తే ఇది దాదాపు 25-30% ఎక్స్పెన్సివ్. కాకపోతే రోడ్లు తవ్వకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయోగాత్మకంగా 1 కిలోమీటర్లో దీన్ని పూర్తి చేశాము, మిగతా మార్గాన్ని కూడా చేసే ఆలోచనలో కూడా ఉన్నాము. హుసేన్ సాగర్ని తప్పకుండా శుద్ధీకరిస్తామనే మాట ఏదైతే ఇచ్చాము అధ్యక్ష, దాని విషయంలో చాలా ఆలోచన చేశాము. ఒక దశలో మొత్తం హుసేన్ సాగర్ని డ్రైన్ అవుట్ చేసి, నీళ్లు మొత్తం ఖాళీ చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షించారు, మొత్తం నీరంతా కూడా కిందికి డ్రైన్ అవుట్ చేసి దాన్ని ఏమన్నా ఒక్కటేసారి 1 టైం మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నింపితే బాగుంటుందని కూడా ఆలోచన చేసినాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే మీరు చెప్పింది మ్యాన్ మేడ్ కలామిటీ అన్నారు, అది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే కేవలం డొమెస్టిక్ సివేజ్ కాదు, ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం, వినాయక గణేష్ నిమజ్జనం వచ్చిందంటే మళ్ళీ వేలాది విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్న వేలాది విగ్రహాలు ఈరోజు అందులోనే వేస్తూ ఉన్నాం. చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, క్లే గణేశాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే అడ్వాన్స్గా డిసెంబర్ మాసంలోనే, సెప్టెంబర్లో ఆగస్టులో గణేష్ చతుర్థి ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్లోనే ప్రయత్నం ప్రారంభించాం, వచ్చే సంవత్సరాన్ని టార్గెట్లో పెట్టుకుని. ఎందుకంటే దూల్పేట ఆ ప్రాంతంలో తయారీదారులు ఎవరైతే ఉంటారో, గణేష్ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఎన్జిఓలను పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మట్టి విగ్రహాలను తయారు చేయించే ప్రయత్నం చేస్తున్నాం, చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా ఒకవేళ విగ్రహాలను విసర్జన అక్కడే చేయాల్సి వస్తే కూడా మట్టి విగ్రహాలు చేస్తే కాలుష్యం కూడా తగ్గుతుందేమో అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులతో కూడా మాట్లాడినాం, 20 డీసెంట్రలైజ్డ్గా కూడా వినాయక సాగర్లు కూడా నిర్మాణం చేసినాం. తద్వారా హుసేన్ సాగర్ మీద లోటు తగ్గాలి, హుసేన్ సాగర్లోకి వచ్చే ఈ కాలుష్య కారకాలు ఏ రూపంలో ఉన్నా వాటిని మనం ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలని ఒక ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాం. తప్పకుండా హుసేన్ సాగర్ శుద్ధీకరణ విషయంలో ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతుంది, ఆ విషయంలో అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తూ అధ్యక్ష. ఎఫ్టీఎల్ లిమిట్స్ అడిగారు, పీసీబీని బలోపేతం చేయమన్నారు. పీసీబీతో బహుశా నేను మొట్టమొదటి ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకుంటా లక్ష్మణ్ గారు, పీసీబీలో సమావేశం పెట్టి 300 మంది బల్క్ డ్రగ్స్ కెమికల్స్ కంపెనీల సీఈఓలను పిలిచి మీరు ఇండస్ట్రీని నేను ప్రమోట్ చేయాలని ఇండస్ట్రీ మంత్రిని, కాకపోతే పర్యావరణ హితంగా పరిశ్రమ ఉండాలి తప్ప పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా ఉంటే ఒప్పుకునేది లేదు, మూత వేస్తామని చెప్పాం, 13 పరిశ్రమలను మూసేయించినామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు చాలా విషయాలు అడిగారు. ఇంకా మీరు అన్నట్టుగా అధ్యక్ష మీ ఆదేశం మేరకు నగర శాసనసభ్యులతో ప్రభాకర్ గారు కూడా కోరినారు, ఒక ప్రత్యేకంగా లేక్స్ మీద సమావేశం పెట్టమన్నారు. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, సమావేశాలు ముగిసిన తరువాత, ఎందుకంటే ఇప్పుడు రేపటితో సమావేశాలు ముగిస్తూ ఉన్నాయి, సమావేశాలు ముగిసిన తర్వాత కానీ మీరు పెట్టమంటే రేపు పెట్టడానికి కూడా నాకు అభ్యంతరం లేదు, రేపు పెట్టడానికి కూడా అభ్యంతరం లేదని కూడా తెలియజేస్తూ
మరి పాషా ఖాద్రి సాబ్నే మీరాలం ట్యాంక్ కే బారే మే పూచా చెప్తాను సార్ మీరాలం ట్యాంక్ జో హే ఫస్ట్ ఫేజ్ మే లియా జా రా సాబ్ ఉస్కా 20 లేక్స్ జో అభి మేనే జిస్కా అభి మేనే బతాయా ఆప్కో ఉస్మే మీరాలం ట్యాంక్ భీ షామిల్ హే తో జరూర్ కరేంగే మరి లక్ష్మణ్ గారు హుసేన్ సాగర్ డైవర్షన్ సంబంధించి కూడా అడిగారు ఆ డైవర్షన్ విషయంలో ఇందాక నేను చెప్పినట్టు ఒక 60 కోట్ల రూపాయలతో ఐఎండి కట్టి కిందికి మీ అశోక్ నగర్ మీదుగా కిందికి అంబర్పేట వైపు తీసుకెళ్లి అంబర్పేటలో ట్రీట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఆ ప్రక్రియ పూర్తయింది డ్రై ఫ్లోలో డ్రై వెదర్ ఫ్లోలో ఇబ్బంది లేదు కానీ మళ్ళీ వెట్ వెదర్ ఫ్లోలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడ్వాన్స్గానే మాన్సూన్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నాము రేపటి సమావేశంలో నేను మీ ముందు అన్ని వివరాలు పెడతాను రేపు నగర శాసనసభ్యులతో ఎస్ సార్ ఒక 22 కోట్ల రూపాయలతో అది చేయాల్సి ఉంది తప్పకుండా చేస్తాం అధ్యక్ష అక్కడైతే ట్రెంచ్లెస్ అవసరం లేదు ఆ పైప్ లైన్ మార్చాల్సి ఉంది 22 కోట్లతో తప్పకుండా చేస్తాం దాంతోపాటు వివేక్ గారు అడిగినారు అధ్యక్ష కొన్ని చెరువులు రికార్డులు ముఖ్యంగా ఈ టోపో షీట్స్ ఇది సరిగా లేదన్నారు రేపటి సమావేశంలో తప్పకుండా రెవెన్యూ యంత్రాంగం హైదరాబాద్ అదే రకంగా మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్లను కూడా ఆహ్వానిస్తాం మరి రెవెన్యూ ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసీ ఒక సంయుక్త కార్యాచరణ రూపొందించి దీన్ని పరిష్కారం చేస్తాం అధ్యక్ష కృష్ణారావు గారు అడిగినారు మరి కొన్ని షికం ల్యాండ్స్ ముఖ్యంగా ఐడియల్ చెరువు గురించి అడిగారు అధ్యక్ష ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేశాం దానికి ప్రస్తుతం మెట్రోపాలిటన్ కమిషనర్ దానికి చైర్మన్గా ఉన్నారు కాకపోతే ప్రత్యేకంగా ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది నిన్ననే ఒక ఐఏఎస్ అధికారిని ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నారు వారిని అడిషనల్ కమిషనర్ స్థాయిలో ఉన్నారు ప్రత్యేకంగా ఇటు అన్ని లేక్స్ మీద అదే రకంగా మన మూసీ మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తూ ఉన్నాం తద్వారా వారు అన్ని విభాగాలతో కూడా కోఆర్డినేట్ చేసేదానికి అవకాశం ఉంది రెండవది భవిష్యత్తులో చెరువుల ఆక్రమణకు గురి కాకుండా కొత్తగా ఇప్పుడు ఒక 150 మందికి యూనిఫామ్స్ ఇచ్చి వారికి ఒక లాఠీ సీటీ కూడా ఇచ్చి మనం లేక్ ప్రొటెక్షన్ పేరిట వారిని కూడా నియమించబోతా ఉన్నాం అందులో ఎక్స్ సర్వీస్ మెన్ని కూడా తీసుకుంటా ఉన్నాం మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక 150 మందిని నియమించి తద్వారా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా భవిష్యత్తులో దాన్ని కూడా నివారిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ప్రభాకర్ గారు అడిగారు నల్ల చెరువు విషయంలో అడిగారు ఇంకా ఇతర 6 చెరువుల గురించి కూడా అడిగినారు వాటికి సంబంధించి రేపటి సమావేశంలో తప్పకుండా కార్యాచరణ ప్రకటిస్తాము తప్పకుండా మీ సంతృప్తికర స్థాయికి అంటే అన్నీ ఒకే స్థాయి చేయలేకపోవచ్చు బట్ సంతృప్తికర స్థాయికి మరి హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ సుందరీకరణ వాటికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి గౌరవ సభ్యులకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ